అప్పు లేని మంగళవారం లేదు, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్దం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్రలు కూడా లేవు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు. ఈ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని ఓటర్ కూడా లేడని చెప్పి ఒక కవిత చూశాం. అప్పు లేని మంగళవారం లేదు, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్దం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్రలు కూడా లేవు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు. ఈ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని ఓటర్ కూడా లేడని చెప్పి ఒక కవిత చూశాం. అప్పు లేని మంగళవారం లేదు, పరదా లేని పర్యటన లేదు, అరెస్టు లేని శుక్రవారం లేదు, బూతు లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్దం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపులు లేని యాత్రలు కూడా లేవు, బాధ లేని మనిషి లేడు, కోపంగా లేని జీవి లేడు. ఈ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని ఓటర్ కూడా లేడని చెప్పి ఒక కవిత చూశాం.